మరికొద్దిసేపట్లో దిశ నిందితుల డెడ్ బాడీలు తమ సొంత గ్రామాలకు చేరుకున్నాయి. గుడిగండ్ల జక్కెర్ల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి శంకర్ గౌడ్ గుడిగండ్ల గ్రామం నుంచి అందిస్తారు. ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో ఉన్నాము. ఏదైతే దిశ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి నలుగురిలో కూడా ముగ్గురిది కూడా ఈ యొక్క గుడిగండ్ల గ్రామమే. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో రీపోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఏదైతే ఎయిమ్స్ బృందం పూర్తి స్థాయిలో రీపోస్ట్ మార్టం నిర్వహించింది. ఈ నేపథ్యంలో బాడీలను వాళ్ళ బంధువులకు అప్పగజెప్పింది. మనం విజువల్లో చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఈ యొక్క గుడిగండ్ల గ్రామంలో ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే మొత్తానికి పోలీసులు ముందస్తుగానే ఈ యొక్క గుడిగండ్ల గ్రామాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగు జాగ్రత్తలు చూసుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే నిందితుల డెడ్ బాడీలకు సంబంధించి జక్లర్ A1 నిందితుడుగా ఉన్నటువంటి ఆరిపు ఇంటి దగ్గర కానివ్వండి, ఇటు ప్రస్తుతం మనం ఉన్నటువంటి గుడిగండ్ల గ్రామంలో ఉన్నటువంటి A2 జల్లు శివ, A3 నవీన్, అదేవిధంగా A4 చిన్నకేశులు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అంతా కూడా ఇప్పటికే మహబూబ్ నగర్ నుంచి ఈ యొక్క పూర్తి స్థాయిలో డెడ్ బాడీలు అనేది గ్రామానికి చేరుకోవడానికి దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అంటే ప్రస్తుతానికి ఎవరి పొలాల దగ్గర వారి మృతదేహాలను పోల్చుకోవడానికి ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు అయితే మొత్తం సంసిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి మరికొద్ది గంటల్లో 18 రోజుల ఉత్కంఠతకు పూర్తి స్థాయిలో తెరపడనుంది. ఇప్పటికే కాస్త ఆలస్యం కావడం వల్ల నిందితుల ఇళ్ల దగ్గరికి ఒకవేళ ఈ యొక్క డెడ్ బాడీలను తీసుకువెళ్తారా లేదంటే నేరుగా తీసిన గుంతల దగ్గరికి వాళ్ళని తీసుకువెళ్ళి పూడ్చుతారా అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందే ఉన్నాయని చెప్పవచ్చు. విజువల్లో చూస్తున్నాం మనం పోలీసులు చాలా బందోబస్తుగా ఈ యొక్క గుడిగండ్ల గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకు శాంతియుత వాతావరణం మధ్య ఈ యొక్క దాన సంస్కారాలు జరగడానికి పోలీసులు గత 2 రోజులుగా సర్వత్రా ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నాయి. ఇంకో 2 రోజుల ముందర మాత్రం ఏదైతే ఈ యొక్క డెడ్ బాడీలకు సంబంధించినటువంటి పూడికలు ఒకే దగ్గర ఉండాలంటూ కూడా పోలీసులు నిర్ణయం తీసుకోవడానికి మొగ్గు చూపడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే నిన్న గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానివ్వండి అటు పోలీసులు కానివ్వండి మొత్తానికి ఒక శాంతియుత చర్చలు జరిపిన తర్వాత ఇంటి దగ్గరికి శవాలను తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వారి పొలాల దగ్గరికి వెళ్ళి వారి పద్ధతి ప్రకారం దహన సంస్కారం చేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఒకవేళ లేట్ అయితే ఇటు నుంచి నేరుగా శవాలను పూడ్చడానికి తీసుకువెళ్తారు లేదంటే వారి కుటుంబ సభ్యుల ఇళ్ల దగ్గరికి తీసుకువెళ్తారనే మాత్రం గుడిగండ్ల గ్రామంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. గుడిగండ్ల గ్రామం నుంచి కెమెరా పర్సన్ అశ్వకాలితో శంకర్ గౌడ్, ప్రైమ్ 9 న్యూస్.